వెల్కమ్ టు ప్రజా ప్రశ్న. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 సమయం వచ్చేసరికి ట్రయాంగిల్ ఫైట్ తప్పదా. తాజాగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని పూర్తిగా టార్గెట్ చేసిందా, అదే టైంలో అధికారంలో ఉన్న వైసీపీని టార్గెట్ చేసి ఆయన వ్యాఖ్యలు చేశారా, బీజేపీ దూకుడిని తట్టుకొని బీజేపీ ఎత్తుగడలను తట్టుకొని ముందుకు వెళ్ళడం వైసీపీకి ఇప్పుడు ఒక సవాల్గా మారబోతుందా? ఓవరాల్గా ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి కారుమూరు వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. నమస్తే సార్ వెంకటరెడ్డి గారు. నమస్తే అండి శేఖర్ గారు. మళ్ళీ ట్రయాంగిల్ ఫైట్కు రెడీ అవ్వాలి అనే సంకేతాలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ నుంచి. రామ్ మాధవ్ గారి వ్యాఖ్యలు కంప్లీట్గా మిమ్మల్ని, మీ పార్టీని, అలాగే మీరు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని పూర్తిగా క్వైట్ ఆపోజిట్గా ఉన్నాయి. ఏం చెప్పబోతున్నారు మీరు ఆ పార్టీకి? ఒకటి, ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ మనుగడ కాపాడుకోవటం కోసం, రాజకీయ పార్టీ అనేది వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోవటం కోసం రకరకాలుగా విమర్శలు చేస్తూ ఉంటాయి. రామ్ మాధవ్ గారు అనే అతను ఒక రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయ విమర్శలు చేయక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగుడుతో కూర్చోరు కదా. సో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంటుంది. సో అది కామన్గా తీసుకోవాల్సిన అంశం. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకుల్లో ఉత్సాహం నింపడం కోసం ఏదైతే మొన్న 0.8% ఓటింగ్ ఏదైతే భారతీయ జనతా పార్టీకి వచ్చి 0 అసెంబ్లీ సీట్లు, 0 పార్లమెంట్ సీట్లే, అంటే ఒక్క సీటు కూడా రాలేదు కాబట్టి ఏదో ఒక 1-2 అసెంబ్లీ సీట్లన్నా గెలవటం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేయటంలో తప్పెట్లా ఇది. ఇంకో ప్రధానమైన గారు, మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, లెక్క మారింది అన్నట్టుగా ఉన్నాయి. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక రకంగా మీకు సపోర్ట్గానే ఉన్నారా లేదా, లేదంటే టీడీపీకి సపోర్ట్గా వ్యవహరించారని అందరికీ తెలుసు. మూడు రాజధానులు బిల్లు ఆపేయమని చెప్పి గవర్నర్ గారికి లేఖ రాయడు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో సోము వీరరాజు గారు వచ్చారు. సోము వీరరాజు గారు వచ్చిన తర్వాత లెక్క మారిందా, అలా మారుతుంది అనుకుంటున్న టైంలో రామ్ మాధవ్ గారి వ్యాఖ్యలు ఏమన్నా కొత్త లెక్కను తెర మీద తీసుకొచ్చాయా? ఇది మీ పార్టీ ఎలా చూస్తుంది? అది స్ట్రైట్గా సమాధానం చెప్పండి. సార్, వాళ్ళ లెక్క మారితే వాళ్ళకి ఆ లెక్కలకు సంబంధించి వాళ్ళ భారతీయ జనతా పార్టీలో డిస్కషన్ జరగాలి తప్ప మాకెందుకు దాని గురించి, అసలు మేమెందుకు ఉలిక్ పడాల్సిన అవసరం మిమ్మల్ని కదా, అధికార పార్టీనే కదా. చేయొచ్చు, రాజకీయ పార్టీలు అన్నాక రకరకాలుగా మాట్లాడతారు, మాట్లాడించండి. ఇప్పుడు మేము ప్రజలకి మద్దతుగా ఉంటాం, మేము ప్రజల తరపున ఉంటాం తప్ప మేము రాజకీయ పార్టీలకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఉండదు కదా. మాకు ప్రజలు ముఖ్యం. మేము ఏ రాజకీయ పార్టీతో ఎప్పుడు పొత్తులు పెట్టుకోలేదు. మాకు భారతీయ జనతా పార్టీకి అస్సలు సంబంధం లేదు. కేంద్రంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన మేర మద్దతు ఉంటాం తప్ప కేంద్ర ప్రభుత్వంతో కూడా పూర్తిగా ప్రతి విషయంలో కూడా మేము వన్ సైడ్గా మద్దతు ఎక్కడ లేం కదా. సో ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం గురించి ఆయన మాట్లాడారు. ఆయనే దాంట్లో కూడా ఇంకోటి చెప్పారు, కేంద్రం పరిధిలో ఇది ఏం ఉండదు, మేమేం చేయలేం, కాకపోతే మేము రాజకీయ పార్టీగా రాజకీయ అంశాల మీద ప్రస్తావిస్తామని ఆయనే చెప్పారు. అంటే ఇక్కడ రాజకీయం చేస్తున్నారు ప్రతి ఒక్క పార్టీ అనేది ఇక్కడ మీకు స్పష్టంగా కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అమరావతి పరిస్థితి ఈ విధంగా కావటానికి, ఆ రోజు 33,000 ఎకరాల భూములు ఏదైతే బలవంతంగా లాక్ అవడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ కూడా ఉన్నట్టే కదా. 4 ఏళ్ల పాటు వాళ్ళు కలిసి ఉన్నారు, జనసేన, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, ముగ్గురు కలిసి ఉండి 34,800 ఎకరాలు ఏదైతే రైతుల దగ్గర బలవంతంగా లాక్కుంటున్నప్పుడు 4 సంవత్సరాలు వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖే. వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు కదా ఎందుకు ఇలా తీసుకోవటం, ఆల్రెడీ ప్రభుత్వ ల్యాండ్ లోన్ దగ్గర పెడదామని వాళ్ళు ఏ రోజు మాట్లాడలే. ఈరోజు ఏదో మేము వాళ్ళకి అండగా ఉంటాం రైతుల కంటే, రైతుల్ని నట్టేటా ముంచేసి ఈరోజు అండగా ఉంటామంటే ఎట్లా కుదిరింది? రైతులు తరపున ఈరోజు కూడా ఆ రైతులకు భరోసాగా ఉండాలని ఆకాంక్షతో, ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు భరోసా ఉండటం కోసం అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ రాజధాని పెడితే మేము ఈరోజు శాసన రాజధాని పెట్టాం. అక్కడ భ్రమరావతి కాకూడదు, అమరావతిగానే శాసనాల్లో ఉండాలని చెప్పి మేము ఈరోజు దాన్ని ఒక రాజధానిగా గుర్తించి గెజెట్ తెచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఏం తెచ్చారు అమరావతి కోసం? ఇంకో మాట ఆయన మాట్లాడిన దాన్ని కూడా మనం ప్రస్తావించాలి. ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉందని ఆయన ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్ లాంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రం, ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రంలో ఒకటే రాజధాని ఉంది కానీ మరి ఆ పక్కనే ఉన్నటువంటి ఉత్తరాఖండ్ లో కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీయే అధికారంలో ఉంది, వాళ్ళ భారతీయ జనతా పార్టీయే ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ. ఆ వాళ్ళకి సంబంధించి మరి మూడు రాజధానులు ఎలా పెట్టారు, ఒకటి న్యాయ రాజధాని, ఒకటేమో ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ రాజధాని, ఇంకో దాన్ని ఆల్రెడీ వేసవ రాజధానిగా, మూడు రాజధానులకు మొన్న ఏ విధంగా వాళ్ళు అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేశారు? అంటే రాష్ట్రానికి వచ్చి ఒక రాజకీయం, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రాజకీయం అని అంటే అది రాజకీయ ప్రయోజనాల కోసం
మాట్లాడింది అనేది క్లారిటీగా అర్థమవుతుంది. రాజకీయ విమర్శల మీద మనం రాజకీయంగానే మాట్లాడాలి తప్ప ఇంకా వేరే విధంగా ఎలా మాట్లాడతారు? సో ఎవరు మమ్మల్ని టార్గెట్ చేయాలి, ఎవరు మమ్మల్ని టార్గెట్ చేస్తారంటే ఎస్, మేము తప్పు చేస్తే ఎవరైనా టార్గెట్ చేయొచ్చు. మేము తప్పు చేయం, మేము ప్రజల కోసం నాలుగు అడుగులు ముందుకు వేసుకుంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఉన్నారు. సో మేము పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దాంట్లో ఈరోజు మమ్మల్ని వాళ్ళేదో మాట్లాడారు రాజకీయ విమర్శలు, కాబట్టి మేము కూడా వాళ్ళని నాలుగు మళ్ళీ తిట్టి మాట్లాడాలి అనేది భావన కాదు. వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయంగా వాళ్ళ పార్టీని కనీసం దేశవ్యాప్తంగా వాళ్ళు 300 ఎంపీ సీట్లు పైగా గెలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేని పరిస్థితి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవలేని పరిస్థితి ఉన్నందుకు వాళ్ళు ఏ విధంగా ఒక్కటన్నా గెలవాలనే దానికోసం వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటారు తప్ప అట్లనే ఖాళీగా కూర్చోరు కదా. సో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడిందని మేము భావిస్తా ఉన్నాం. అయితే ప్రధానంగా ఇక్కడ వెంకటరెడ్డి గారు అవినీతి అనే అంశం, అమరావతి ఒకే రాజధాని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటే అందులో అవినీతి జరిగింది అనేది మీరు బయటపెట్టారు, దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. అదే టైంలో మూడు రాజధానుల పేరుతో వైసీపీ చేస్తున్న అవినీతిని కూడా మేము వ్యతిరేకిస్తాము, ఖచ్చితంగా దాని మీద కూడా పోరాడతాం అనేది ఆయన మాట్లాడిన మాటలు. మూడు రాజధానుల పేరుతో జరుగుతున్న అవినీతి ఏంటి? మీరు ఉత్తరాంధ్రలో కూడా భూముల పేరుతో భూములు అమ్ముకుంటున్నారు, అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అనేది మీ మీద ఒక ఆరోపణ, దాని మీద కూడా మాట్లాడారు ఆయన. న్యాయస్థానాలు అండగా మీకుండగా ఎందుకు చింత అన్నట్టు, మీకేదన్నా ఉంటే న్యాయస్థానాల్లో పోరాడండి. నిజంగా మేమన్నా అవినీతికి పాల్పడ్డారని వస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే వదలరు కదా, న్యాయస్థానాలకు వెళ్తారు కదా, ఏమి లేకుండానే వెళ్ళేవాళ్ళు. మీరు చెప్పినట్టుగా ఇవన్నీ నిజంగా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా సార్? చెప్పండి. ఏదో రాజకీయ ఆరోపణలు, దాంట్లో ఆయన ఒకటి ఒప్పుకున్నాడు అమరావతిలో అవినీతి జరిగిందని. ఎస్, అమరావతిలో అవినీతి జరిగిందని మేము చెప్పాం, దాని మీద ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెప్పి విచారణ కమిటీల ద్వారా మేము 4,000 ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని గుర్తించాం. దానికి సంబంధించి కేంద్రానికి లెటర్ రాసాం సిబిఐ ఎంక్వైరీ చేయమని, ఇప్పటి వరకు ఏం రియాక్షన్ లేదు. సో దానికి సంబంధించి త్వరగా సిబిఐ ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఎవరున్నారు దాని వెనక? అది భారతీయ జనతా పార్టీలో ఉన్న సుజనా చౌదరి లాంటి తలకాయలు ఇంకెన్ని ఉన్నాయి, అవి కూడా బయటకు వస్తాయి కదా. సో ముందు దాని మీద మనం డిస్కషన్ చేయాలి. మేము నిజంగా ఏదన్నా మీరు అన్నట్టుగా విశాఖపట్నంలో ఏదైనా భూములకు సంబంధించిన ఇష్యూ ఉంటే, అదేదన్నా జరిగిందని మీ దగ్గర ఆధారాలు ఉంటే ఎస్, మీరు ఏదైనా డైరెక్ట్ గా కేంద్రం మీ చేతుల్లో ఉంది కదా, ఏదైనా కూడా మీరు ఎంక్వైరీలు వేసుకునేటటువంటి అవకాశం మీకు ఉంది కదా. సో దాంట్లో ఏదైనా వాస్తవాలు ఉంటే ప్రజలకు చెప్పండి తప్ప రాజకీయ ఆరోపణలన్నీ ఎన్ని రోజులు చేసుకుంటా కూర్చుంటారు? మేము చెప్పాం అమరావతిలో జరిగిందని, ఎస్ ప్రూవ్ చేసాం ఆల్రెడీ. కొంతమంది అధికారులు అరెస్ట్ అయ్యారు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఇలా ఇంతమంది తెల్ల రేషన్ కార్డుదారులు భూములు కొనుగోలు చేశారని చెప్పి ఆల్రెడీ మేము లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటి ప్రకారం సిబిఐ ఎంక్వైరీ కూడా వేయమన్నాం, సిఐడి జరుగుతూ ఉంది ఇంకా విచారణ. సో ఇవన్నీ ఉన్నప్పుడు సో మేము ప్రూవ్ చేసాం ఉన్నదానికి. ఈఎస్ఐలో ఆల్రెడీ కుంభకోణం జరిగిందన్న అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఆల్రెడీ, ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. మేము వచ్చిన 14 నెలల్లో మేము ప్రజలకు ఏ కార్యక్రమాలు చేయాలో చేసుకుంటూ పోతూ, ఏదైతే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కక్కించే ప్రయత్నంలో కూడా ఉన్నాం. ఒకే రోజు అన్ని రావు కదా, 1x1 వస్తూ ఉన్నాయి. సో వెయిట్ అండ్ సీ. సో ప్రధానంగా ఇంకొక పాయింట్ డిస్కస్ చేయట్లేదు, ఇదే చెప్పండి శేఖర్ గారు. ఇక్కడ ఇదే భారతీయ జనతా పార్టీ నాయకులు, అదే విధంగా సోమవీర్రాజు గారు దానికి సంబంధించిన ఏదైతే బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రామ్మాధవ్ గారిని మాట్లాడిన మాటల్లో ఇదే తెలుగుదేశం పార్టీ పచ్చ మీడియా ఒకటి మర్చిపోయింది. తెలుగుదేశం పార్టీ అనేది ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు, ఈ వాక్యూమ్ని ఫిల్ చేస్తామని చెప్పిన మాట ఎవరు డిస్కస్ చేయట్లా. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతిపక్షంగా వైఫల్యం చెందిందని ఈరోజు ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నమాట, దాన్ని మేము రీప్లేస్ చేస్తాము, ఆ ప్రతిపక్షంగా మేము ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అంటున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావటం అనేది ఈజీ కాదు అనే మాట కూడా మీరు అక్కడ మాట్లాడేది గుర్తించాలి. అంటే ఇక్కడ ఒక బలమైన రాజకీయ పార్టీ, ఈరోజు ప్రజల మద్దతు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మెజార్టీతో ఉన్నారు కాబట్టి ఇక్కడ అధికారంలోకి రావటం కల్లా అనేది వాళ్ళు డైరెక్ట్ గా ఒప్పుకున్నట్టే కదా. కాదు వెంకటరెడ్డి గారు, ఇక్కడ అనేది ఏంటంటే ఓకే మీరు అన్నది కరెక్టే, ఆ వాక్యూమ్ ఫుల్ఫిల్ చేయాలి అనేది, అంటే ప్రతిపక్ష హోదాలో అధికార పార్టీ మీద సరైన పోరాటం టీడీపీ చేయలేకపోతుంది, అందుకే బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమించి ఇప్పుడు ఇమీడియట్గా ఆ స్థానాన్ని ఆక్రమించి వైసీపీ మీద పోరాటం చేయడానికి ఢిల్లీలో కాదు గల్లీ స్థాయిలో మనం పోరాటాలు చేయాలి అని ఆయన అన్నది. మంచిదే కదా సార్, నేను అదే అంటున్నా. మన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నామినేషన్ వేయడానికి 9,600 ఎంపీటీసీ స్థానాలుంటే బీజేపీ జనసేన కలిపి పోటీ చేసినటువంటి అంటే నామినేషన్ వేసినటువంటి ఎంపీ స్థాన ఎంపీటీసీ స్థానాలు 3,200 సబ్జెక్టు ద కరెక్షన్, అంటే
పోటీ చేయడానికి క్యాండిడేట్లే లేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీలో అదేవిధంగా జనసేనలో ఉన్నాయి. ఇంక వాళ్ళు ప్రత్యామ్నాయంగా వెళ్తారనంటే వాళ్ళు వాళ్ళు నిల్చుకోవాల్సిన అంశం. ఎవరు ప్రతిపక్షంగా ఉంటారనేది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ జనసేన వీళ్ళందరూ కలిసి కొట్టుకొని ఇదిగో మేమే పోటీ జగన్మోహన్ రెడ్డి గారికి మేమే ప్రత్యామ్నాయం చెప్పి వాళ్ళు వాళ్ళు చూసుకోవాల్సిన అంశం. మాకు అసలు వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన పని కూడా లేదు. మేము ప్రజలకు బాధ్యతగా ఉంటాం, మేము ప్రజలకు రెస్పాన్సిబిలిటీ. ఈరోజు మేము ప్రజలకి మాకు ఓట్లేసినటువంటి ప్రజలకి మేము ఏదైతే హామీలు ఇచ్చామో అది మేము నెరవేర్చుతున్నామా లేదా, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామా లేదా, దీని బేస్గా మళ్ళీ మాకు ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇంకే విధంగా మేము ప్రజలకు మంచి చేయాలి, ఈ ఆలోచన మాకు తప్ప ఆ రాజకీయ పార్టీ ఏం చేస్తుంది, ఈ రాజకీయ పార్టీ ఎవరితో కలిసి ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని ఏమన్నారు, ఇవన్నీ రోజు ఉండే తతంగమే. ఏ రోజు విమర్శలు చేస్తున్నారు? మూడు రాజధాని విషయంలో కేంద్రం అయితే అఫిడవిట్ ఇచ్చేసింది కోర్టుకి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని, కానీ ఇప్పుడు మళ్ళీ తాజాగా అక్కడ అఫిడవిట్ ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడ రామాధవ్ గారు చేసిన వ్యాఖ్యల్లో చివరి రైతు వరకు కూడా న్యాయం జరగాలి, న్యాయం జరిగే వరకు పోరాడతామనేది. కానీ అక్కడ రైతులు కోరుకుంటున్నది ఏంటి, పూర్తి స్థాయిలో అమరావతి రాజధానిగా ఉండాలని, అది వాళ్ళు కోరుకుంటున్న న్యాయం, వీళ్ళ న్యాయం జరగాలంటున్నారు. ఒక పక్క అఫిడవిట్ ఇచ్చేశారు, మాకు సంబంధం లేదు. ఇది మీరు కేవలం ద్వంద్వ వైఖరిగానే చూస్తారా బీజేపీని, లేదంటే బీజేపీ ఆల్రెడీ అధికార పార్టీని వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మొదలు పెట్టేసింది అందులో భాగంగానే వ్యాఖ్యలు చేసింది అనుకోవాలా? సార్ బీజేపీది మీరు అన్నట్టుగా ఏంటంటే ఢిల్లీలో ఒక రాజకీయం, గల్లీలో ఒక రాజకీయం. బీజేపీ అనేది రాయలసీమలో ఒక రాజకీయం, ఆంధ్రాలో ఒక రాజకీయం, ఉత్తరాంధ్రలో ఒక రాజకీయం. బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక రాజకీయం, ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఒక రాజకీయం. ఇన్ని రాజకీయాలు వాళ్ళ దగ్గర క్యాడర్ లేదు, కానీ ఆ ఉన్న నాయకుల్లో మాత్రం రకరకాల గ్రూప్లో ఉన్నాయని మాత్రం చెప్పచ్చు. సో వాళ్ళు ఇప్పుడు అమరావతి ప్రాంతంలో రైతులకి న్యాయం జరగాలి, ఎస్ ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైతే గడిచిన ప్రభుత్వం హామీ ఇచ్చిందో, వాళ్ళు ఆ హామీల ప్రకారం ఏదైతే వాళ్ళు ల్యాండ్ తీసుకున్నప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మీరు అన్నట్టుగా నెరవేర్చకపోతే మీరు వెళ్ళి రైతుల దగ్గర పోరాటం చేయాలి. మేము 10 సంవత్సరాలు కావాలి, 15 సంవత్సరాలు జీవన వృత్తి, 2,500 రైతు కూలీలకు 5,000 రూపాయలు జీవన వృత్తి, డెవలప్ చేసే ఫ్లాట్లు, ఉచితంగా విద్య, ఉచితంగా వైద్యం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మేమైతే 9 నగరాలని గ్రాఫిక్స్ లో చూపించట్లేదు తప్ప ఒరిజినల్ రాజధాని పెడుతున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ రాజధాని చూపించాడు వాళ్ళకి, మేము ఒరిజినల్ రాజధాని చూపిస్తున్నాం. ఒరిజినల్ గా ఒరిజినల్ రాజధాని అంటే ఎలా ఉండద్ది అనేది అఫీషియల్ గా అమరావతిని ఈరోజు గుర్తించింది మేము. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ గుర్తించారు? అమరావతిని ఎక్కడ ఎక్కడన్నా గుర్తించి ఏమన్నా అమరావతికి ఏమైనా తెచ్చారో చెప్పండి. అమరావతిని గ్రామ పంచాయతీగా ఉంచారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మేము అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీగా దాన్ని మేము తీర్చిదిద్దుతున్నాం. ఈరోజు ఇంకా అమరావతి మీద ఆయనకి ఎక్కడ చెత్తుంది? అఫీషియల్ రాజముద్ర వచ్చింది ఈరోజు అమరావతి ఒక రాజధాని అని. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజముద్ర వచ్చింది అమరావతి రాజధాని అని ఆయన గ్రాఫిక్స్ లో చూపించాడు అంతా. మేము ఒరిజినల్ గా ఈరోజు అఫీషియల్ గా ఆన్ ద రికార్డ్ గా ఈరోజు ఎవరైనా చర్చించుకునేటప్పుడు మీరు గూగుల్లోకి వెళ్ళి వికీపీడియా కొట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అమరావతి ఒక రాజధాని వస్తుంది, విశాఖపట్నం వస్తుంది, అలా విధంగా కర్నూలు వస్తుంది. 3 రాజధానులు మీకు కనపడతా ఉంటాయి. మేము అఫీషియల్ గా మేము రాజధాని డిక్ చేస్తే వాళ్ళు గ్రాఫిక్స్ లో చూపించి ఇంకా మేము రైతుల తరపున పోరాడతామంటే, మీరు రైతుల దగ్గర భూములు లాక్కొని మీరు ఈరోజు పోరాడతామంటే సిగ్గెట్ లైట్ లేదు మాట్లాడటానికి, కనీసం మాట్లాడేటప్పుడు. ఓకే, రాజధాని గురించి రాజకీయ పరంగా చూసుకుంటే ఇప్పటికే ఉత్తరాంధ్రలో కంప్లీట్గా ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ ప్రాబల్యం పెరిగే విధంగా మీ పార్టీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. రేపు 16వ తారీఖున గంటా శ్రీనివాసరావు గారు మీ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో రామ్మోహన్ నాయుడు గారు కూడా ఈ అంటే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు సంబంధించి ఇంకటి నుంచి వ్యతిరేకత రాకుండా మీరు లైన్ క్లియర్ చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. సూటుగా చెప్పండి, టీడీపీ నేతలను టార్గెట్ చేశారా ఉత్తరాంధ్రప్రదేశ్లో, మీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఒకటి, మాకు అవసరం లేదు శేఖర్ గారు, మనం అంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే మాకు 151 175లో 151 వచ్చున్నాయి, మళ్ళీ ఎందుకు 14 మందో 15 మందో 20 మందో ఉందా సార్? ఒకటే, అవసరం ఉందా లేదని పక్కన పెడితే మీకు అవసరం లేకుండానే వల్లంనేని వంశీ గారు బయటకు వచ్చారా, మద్దాలగిరి బయటకు వచ్చారా, కర్ణం బలరామ్ గారు బయటకు వచ్చారా, మీకు అవసరం లేకుండానే మీకు మద్దతు ఇస్తున్నారా? రాపాక బయటకు వచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవ్వలేదు. మాకున్నది 151, 151 మంది ఎమ్మెల్యేలే మాకున్నారు. అదనంగా మా దగ్గర ఎవరు ఎమ్మెల్యే లేరు. కాకపోతే మీరు అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ అనేది ఖాళీ అవుతుంది, ఇది వాస్తవం. బట్ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాల, తెలుగుదేశం పార్టీలో ఉండటానికి వాళ్ళు ఇష్టం చూపించట్లా. మీదే ఉత్తరాంధ్ర ప్రాంతం,
ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తూ విశాఖపట్నంలో రాజధాని రావడానికి వీల్లేదని చెప్పి ఇక్కడ రోజు డ్రామాలు చేస్తూ ఉంటే దాన్ని ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు మీరు చెప్పండి? అది తెలుగుదేశమా ఇంకో పార్టీయా? తెలుగుదేశం పార్టీలో తరపున గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీలో ఉండటానికి ఇష్టం చూపట్లేదు కాబట్టి వాళ్ళు స్వతంత్రంగా స్వతంత్ర అభ్యర్థులుగా ఉండటం కోసం బయటకు వస్తున్నారు. నిజంగా మా పార్టీలోకి మేము తీసుకోవాలంటే రాజీనామాలు చేస్తా, రాజీనామాలు చేసినాక మాత్రమే తీసుకుంటాం. రాజీనామాలు చేయకుండా అయితే తీసుకునే పరిస్థితి ఉండదు కదా. ఖచ్చితంగా మేము రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మా పార్టీలోకి తీసుకోవాలంటే తీసుకుంటాం, దాంట్లో నో డౌట్. కానీ ఇక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనేది ఖాళీ అయిపోతా ఉన్నదంటానికి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొన్న గన్నవరం ఎమ్మెల్యే కానీ మద్దాల గిరి గారు అయితే గుంటూరు ఎమ్మెల్యే కానీ, సార్ నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. మద్దాల గిరి గారు కానీ అదేవిధంగా చీరాల ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ ఈరోజు ఆ పార్టీని అంటే తెలుగుదేశం పార్టీలో ఉండటానికి ఇష్టం చూపకుండా బయటకు వస్తా ఉన్నారు. కారణం ఏంటి? ఒక ప్రతిపక్షంగా ఒక బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి నాయకుడు బాధ్యతని మరిచి ఇష్టం వచ్చినట్టుగా పేదల సంక్షేమ పథకాలను అడ్డుపడుతున్నందుకు ఎవరైనా కూడా ఆ పార్టీలో ఉండడానికి ఇష్టం చూపించరు. ఒక ప్రతిపక్షం ఇక్కడ ఒక ప్రశ్న మీరు అన్నట్టే చూసుకుంటే ఆ పార్టీలో ఇష్టం లేక బయటకు వస్తున్నారో లేదంటే ఏదైతే మొత్తం మీద మీరు చెప్తుందో టీడీపీ ఖాళీ అవుతుంది అనేది, అంటే టీడీపీని ఖాళీ చేసి ప్రతిపక్ష హోదా కోసం బీజేపీకి వైసీపీ క్లియర్ లైన్ క్లియర్ చేస్తుందా అంటే ఏం చెప్తారు? వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళే డైరెక్ట్ చెబుతున్నారు మేము అధికారంలోకి రావటం అనేది ఏపీలో చాలా కష్టమైన అంశం అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలవంతుడు, ప్రజల బలం ఉందని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నట్టే. సో వాళ్ళు ప్రతిపక్షంగా ఎవరు వస్తే మాకేంటి? ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రతిపక్షం సలహాలు ఇస్తే బీజేపీ ఇచ్చినా తీసుకుంటాం, తెలుగుదేశం ఇచ్చినా తీసుకుంటాం. ఎవరు ప్రతిపక్షంగా ఉన్నా మాకెందుకు అభ్యంతరం? కాకపోతే ప్రజలకు బద్ద వ్యతిరేకంగా పనిచేస్తే ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని వ్యతిరేకిస్తాం. ప్రతిపక్షం అనేది జనావాసాలకు నిప్పిపెట్టి ఆనందం పొందే విధంగా ఉండకూడదు, జనాలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తుంటే సపోర్ట్ చేయాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనావాసాలకు నిప్పిపెట్టి ఎప్పుడు మనం చలిగార్చుకుందామా, ఎప్పుడు మనం ఎంజాయ్ చేద్దామా అన్న రీతిలో ఉంది. కాబట్టి ఈరోజు ఆ తెలుగుదేశం పార్టీలో మీరు అన్నట్టు ఉత్తరాంధ్ర నాయకుల లేదంటే రాయలసీమ నాయకుల ఆంధ్ర నాయకులైనా సరే ఎవరు కూడా అక్కడ ఉండే పరిస్థితి లేదు. వాళ్ళే గుర్తించలేదు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష నాయకుడిగా మేం కాదు గుర్తించేది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తించట్లా. రెండు పత్రికలు, మూడు ఛానళ్ళు, వీళ్ళు తప్ప చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తున్నారా? స్ట్రైట్ గా అడుగుతా ఉన్నా, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తే ఇదే విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే అదే విశాఖ ప్రజలు కోడిగుడ్లు అదే విధంగా రాళ్ళు తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి నిరసన తెలుపుతా ఉంటే, మీరు రావద్దు గోబ్యాక్ అని చెప్తా ఉంటే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎమ్మెల్యేలు విశాఖపట్నంలో కూర్చొని టీవీలు చూస్తూ ఆ షోని ఎంజాయ్ చేశారనంటే నలుగురు ఎమ్మెల్యేలు అంటే ఒక్కడ వచ్చాడు, మిగిలిన ముగ్గురు టీవీలు చూస్తూ విశాఖలోనే ఉన్నారు, ఈయన ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో ఉన్నారు, అంతే తేడా. ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా వాళ్ళు అన్న గుర్తించడట, మీరు చెప్పండి స్ట్రైట్ గా. సో తెలుగుదేశం పార్టీ అనేది ఈ రోజు పూర్తిగా అంతమైపోయినట్టు. వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జనసేన రెండు కలిసి ఇప్పుడు కూటమిగా ఉన్నాయి, ఆ కూటమి ఎఫెక్ట్ మీకేం తగలదా? వాళ్ళు దూకుడు పెంచారు ఇప్పుడు తాజాగా ఏపీలో బలోపేతం కావాలనేది వాళ్ళ ప్రయత్నం. జోగి జోగి రాసుకుంటే బూడిద మిగిలింది సార్. ఏముంది ఆడ 0.8% వాళ్ళకి వచ్చింది 0 అసెంబ్లీ సీట్లు, వీళ్ళకి వచ్చింది 1. ఆ ఒక్కతను కూడా మనం ఏం మాట్లాడుతున్నాడో మీరే అన్నారు. ఇంకా అటువంటి పార్టీలు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారు మీరు చెప్పండి? ఏముండిద్ది వాళ్ళు? ఏదో పార్టీతో పొత్తులు పెట్టుకుంటే కనీసం 1-2 సీట్లన్నా గెలిచేటటువంటి సామర్థ్యం ఉందో తప్ప సింగిల్ గా పోతే ఒకటి కూడా రాదు. ఇప్పుడు జనసేన బీజేపీ కలిసింది అనుకోండి, ఏమొచ్చింది? మొన్న ఒకటి వచ్చింది జనసేనకి, ఈసారి బీజేపీ జనసేన కలిసి వెళ్తే 2 + 1 వాళ్ళకొకటి వీళ్ళకొకటి, అంతకంటే ఏమొస్తాయి? ఆ రెండింటి వల్ల ఒరిగేది ఏముంది? ప్రతిపక్షంగా కూడా ఉండదు. సో వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళే సార్. ఒకటి ఎవరైనా సరే ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు మంచి చేయాలని ప్రజల కోసం నిలబడితే ఖచ్చితంగా ప్రజలు అనేది వాళ్ళని స్వాగతిస్తారు, కనీసం వాళ్ళని గుర్తిస్తారు కొంత గొప్ప. అది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలనేది. 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నాయకుడిగా కూడా దేశంలోనే ప్రతిపక్ష నాయకుడు జాబితాలో మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఇలా ఉండాలని చెప్పి. అలా ప్రజల తరఫున పోరాటం చేయాలి తప్ప హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో కూర్చొని ఒకళ్ళు, ఎవరో రాసిచ్చిన లెటర్లు రిలీజ్ చేయడం ఒకళ్ళు, ఒకళ్ళేమో జూమ్ యాప్లో ఒకళ్ళు, ఇది కాదు కదా ప్రతిపక్షం అంటే. ప్రతిపక్షం అందుబాటులో సీట్లని చీల్చే అవకాశం లేదా?
ఈ ట్రయాంగిల్ ఫైట్ మీ ఓట్లను సీట్లను చీల్చే అవకాశం లేదా సార్? మేము 2019 ఎన్నికల్లో మేము ఒక మానిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలోకి వస్తే ఇదిగో ఇది చేస్తామని చెప్పి మేము ఓట్లు అడగడం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఇదిగో మేము ఇవన్నీ చేసి చూపించాం. చేసి చూపించినప్పుడు మళ్ళీ మేము ఓట్లు అడిగేటప్పుడు మాకు మొన్న వచ్చినటువంటి ఓట్ల కంటే మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ వస్తాయి కదా. మేము మమ్మల్ని నమ్మ అధికారం ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకొని ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా మేము నెరవేర్చాం. నెరవేర్చినప్పుడు మొన్న వచ్చినట్టు కంటే ఎక్కువ వస్తాయి కదా ఓట్లు. ఇక వాళ్ళు ఆ ఓట్లు చీల్చేదే ఉంటాయి. మేము చంద్రబాబు నాయుడు గారిలాగా 650 హామీలు ఇచ్చి ఒక్కడ కూడా పూర్తిగా నెరవేర్చకుండా మోసం చేస్తే చంద్రబాబు నాయుడుకి అంతకుముందు 102 వచ్చినాయి, మొన్న 23 వచ్చినాయి. మేము అట్లా కాదు కదా, వచ్చిన మొదటి రోజు నుంచే ఈ రోజుకి 15 నెలల్లోనే దాదాపుగా 92% హామీలు ఈరోజు మేము నెరవేర్చాం. ఈరోజు చెప్పనటువంటి 40 హామీలు కూడా మేము చేసి చూపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానులు తీసుకొని వచ్చాం. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటా. దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఇది మా పరిపాలన తీరుకు నిదర్శనం. ఇట్లున్నప్పుడు మొన్న వచ్చిన కంటే ఎక్కువ వస్తాయి కదా. ఇంకా జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, తెలుగుదేశం కలిసిన, అలా ముగ్గురు కాకపోతే ఇంకో బీఎస్పీ, ఇంకో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మొత్తం కలిసి మూకుమ్మడిగా వచ్చిన మాకు వచ్చేదేముంది? వాళ్ళు ఎప్పుడైనా మూకుమ్మడిగానే దాడి చేశారు కదా, మేము ఎప్పుడైనా సింగిల్ గానే వెళ్ళాం కదా. మేము ఈరోజు ప్రజలకు చేసి చూపించి వెళ్తున్నాం, అంతకుముందు చేస్తామని చెప్పి వచ్చాం. ఫైనల్ గా ఒక విషయం సార్, ఒక విషయం క్లారిటీ ఇచ్చండి, క్లోజ్ చేద్దాం. తాజాగా కేసీఆర్ నాని గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, మన కళలను మనమే సాకారం చేసుకోవాలి ఎదుటి వారు కాదు అనేది, అంటే ఈ కళని అంటే అమరావతి రాజధాని ఏర్పాటు కళని ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సాకారం చేయలేదు అని ఆయన ఉద్దేశమా? మనం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాతే దాన్ని ఫుల్ఫిల్ చేద్దామనే సంకేతం ప్రజలకు ఇచ్చారా, లేదంటే ఆయన పార్టీ అధినేతను ఆయనే కించపరిచేలాగా ఆ ట్వీట్ ఉందా? మీ వైసీపీ తరఫున మీరు ఎలా చూస్తున్నారు ఆ ట్వీట్ని? దాని మీద దానికి నేను అర్థం చేసుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక్క కలర్ రాజధాని, ఒక రియల్ ఎస్టేట్ రాజధాని, ఏదైతే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడో ఆయన కలల్ని ఆయన సాకారం చేయాలి అని అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని వచ్చి ఆయన ఆయన కొత్తగా కంపెనీలు పెట్టి ఆయనే డెవలప్ చేసుకోవాలన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కోసమే కదా రాజధాని అనుకుందాయన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం రాజధాని అనుకుంటే 3 టెంపరీ బిల్డింగ్లు కట్టి 17 నగరాలు తిరిగి వచ్చి 42 విదేశీ పర్యటనలు చేయడు కదా. ఎవరు బుద్ధున్నాడు ఎవడన్నా చేస్తాడో? రాజమౌళితో రాజధానికి డిజైన్ రూపొందించేది ఏంటండి? రాజమౌళి అక్కడ రాజధాని ఏంటి? రాజధానికి రాజమౌళి డిజైన్లు ఏంది? ఈ గ్రాఫిక్స్ చూపించడం కోసమే కదా ఇవన్నీ చేసింది. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారి కలలు నెరవేర్చుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న డబ్బులు తీసుకొని వచ్చి అమరావతిలో ఆయనే పెట్టుబడులు పెట్టుకుంటే ఆయన కళ్ళ సాకారం అవుతాయి అని కేసీఆర్ గారు నాని గారు చెప్పినట్టుగా మేము అనుకుంటున్నాం. మరి ఆయనే ఉద్దేశంతో చెప్పాడు, ఆయన ఏ విధంగా అనుకున్నాడు ఆయన చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, కారుమూరి వెంకటరెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి 3 రాజధానుల అంశం విషయంలో కానీ, లేదంటే భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతం అయ్యేందుకు పెంచిన దూకుడు విషయంలో కానీ, ఈ రాజకీయ ట్రయాంగిల్ ఫైట్ ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఫైనల్గా ఎవరు సక్సెస్ అవుతారు, ఎవరు ఫెయిల్ అవుతారు అనేది 2024 వరకు వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాళ ప్రజాప్రశ్న. స్టేట్ పీడీటీవీ న్యూస్.